రాత్రి శక్తి అన్న మాటని వారు విన్నారు విచిత్రంగా ఉంది ఇప్పుడు ఆ కులదేవతలు ఎక్కడ ఉన్నారు మా ఇంట్లో ఉన్న పెద్ద భోషణాలలో వెలిచారు ఆ పెట్టిని ఇక్కడికి తెచ్చితే వారి చేతి సాక్ష్యం పలికిస్తాను సరే అమాత్యవర్య వెంటనే ఆ మందసాన్ని తెప్పించండి ఓ కులదేవతలారా ఇప్పుడు మీరు నిండు కొలువులో ఉన్నారు నిజం చెప్పండి ఈ వరహార చెట్టు రాత్రి మా ఇంటికి వచ్చాడా లేదా 1 2 3 అనేలాగా సమాధానం చెప్పాలి లేదా 1 ప్రాణం మీరు 2 పలికి బాధ పలకపోతే ఒక బాధ వచ్చాడా లేదా వచ్చి ఏమన్నాడు విన్నారా మహారాజా ఏం వరహాల శెట్టి ఇప్పుడేమంటావు మాట్లాడవే మన్నించండి మహారాజా బుద్ధి కడిదిని తప్పుడు పని చేశాను అమ్ముతోడు ఎప్పుడు ఇట్లాంటి పనులు చేయను ఈ వంచకుని చెరసాల వేయండి ఇతని ఆస్తి అంతా స్వాధీనం చేసుకోండి శ్రీమతి నీ ధనం నీకు ఇప్పిస్తాం కానీ ఆ మందసంలో ఉన్నవాళ్ళు నీ కులదేవతలే అంటే ఎందుకో నమ్మలేకుండా ఉన్నా ఆ పెట్టి తెరవండి కులదేవతలారా వెలుపలికి రండి అందరూ మిమ్మల్ని చూసి ఆనందిస్తారు ఘనంగా సత్కరిస్తారు सभापति कोत्वाल तदव तीर्ची ना डबू ना किपिंचमनी प्राधेय पड़ते प्रेम पाठाल वल्लिंचारी ये पेद्द मनुषुलंता अंदुकनी मंचिगा वीळ्ळंदर्नी इंटिकि रम्मनी इला बंधिंचानु एं चेयमंटारु परुगुल आर्दवर्ति मी राज्यंलो सभ्यंगा ब्रतकलेरु श्रीमती नी समय स्पूर्ति की चातुर्या की मा जोहार शीलं कोसम स्त्री इंत बाधपड़ता इंतवरकू इंका चूस्तारे वीलनी कारागार वे जगह पराभवं चाल वीलिंकी विड़िपेट्टिन महाराजा కాదు శ్రీమతి వీళ్ళు చేసిన ద్రోహానికి తగిన శిక్ష అనుభవించాల్సింది ఇంతకంటే ఘోరమైన నేరాలు చేస్తూ దొరకని ద్రోహులు చాలా మంది ఉన్నారు నిజానికి నేరం వీళ్ళది కూడా కాదు మీరి ప్రభువులేని మీరే చెప్పుడు మాటలు విని శ్రీజాతి అనుమానిస్తున్నారు యథా రాజా తథా ప్రజాని మీకే శ్రీజాతిపై గౌరవం లేనప్పుడు ఇక మీ ప్రజలకు మాత్రం ఎలా ఉంటుంది మహారాజా క్షమించు శ్రీమతి చిన్నదానివైనా మాకు బాగా బుద్ధి చెప్పు ఇక మీద మా సమక్షంలో గాని పరోక్షంలో గాని ఏ స్త్రీకి అన్యాయం జరగదని హామీ ఇస్తుంది కామంతులు మీరు ప్రాణాలతో బయటపడాలంటే ఆ ఇల్లాలి కాళ్ళ మీద పడి క్షమాపిచ్చ వేడుకోండి క్షమించు తల్లి క్షమించు క్షమించవలసింది నేను కాదు మీ భార్య ఇటువంటి తప్పుడు పనులు ఇంకెప్పుడు చేయకండి వెళ్ళండి దేశ శ్రీమతి దేశ్ నీ పవిత్రత నిరూపించుకున్నావు టెంకనాలు మహారాజా టెంకనాలు మీరా తప్పు చేస్తే తగిన శిక్ష అనుభవించక తప్పదు ఇంకా లాభం లేదు ఏలిక మహారాజు గారు కళ్ళు తెరిచారు ఈసారి శాశ్వతంగా మూయిస్తా అది అయిందిగా ఆ విజయుడి దగ్గర మణిబంధం ఉన్నంత వరకు మనం ఏమీ చేయలేము ఏలిక నా మాట విని మన ఇద్దరం సన్యాసం పుచ్చుకుని అడవులకు పోదాం ప్రభు ఏమిటి महाराजा वारु समुद्र विहार के वेतार एर्पाटु चेयिंचमनि तमकु आज्ञ सरे महाराजा वारु समुद्र विहारानिकि वेतारा काका एलिका ये बाबो चेप्पिनट्टु एर्पाटु चेयि वेळ्ळु ई चेयि
ఈసారి ఎలా ప్రాణాలతో తప్పించుకోగలవో చూస్తా. ఇక ప్రపంచంలో మనల్ని ఎవరు ఏం చెయ్యలేరు కాక. చూస్తారే ఈ అయోగ్యని సముద్రంలో పారవేయండి. ఇక శాశ్వతంగా నిద్రపో విజయ కాక. నువ్వు సర్వశక్తి సంపన్నురాలు, నాకు పతిభిక్ష పెట్టమ్మా. ఆశ్చర్యపడకమ్మా, నీ పతి త్వరలోనే కోలుకుంటాడు. రాపోదాం. వారిని లవంత్రగా పరిచారికలుంటా. పోని, వారికి సేవ చేసుకుంటూ నేనే ఇక్కడుంటాను. గౌరీ, వారిని ఈ పరిస్థితుల్లో ఒంటరిగా విడిచిపెట్టి నేను రాలేను. కానీ నీ భర్త కంటబడ్డావంటే ఏ ఆపద రాదు. వారింతవరకు నా ముఖం కూడా చూసారు. సరే, నీ ఇష్టం. మీ పేరేమిటో తెలుసుకోవచ్చా? నా పేరు మోహిని. మోహిని.
ప్రణయము కన్నా బ్రతుకు